సద్గురు ఒక సంబంధంలో నిబద్ధత కలిగి ఉండడం ఎలా ఒకరిని ప్రేమిస్తూ కూడా మరొకరి పట్ల లైంగికంగా ఆకర్షింపబడ్డం అలాంటప్పుడు చేయాల్సిన సరైన పనేంటి లేదా అసలు ఎలా నిర్వహించాలి చూడండి మానసికమైన నిబద్ధత అనేది ఒకటి ఉంటుంది భావోద్వేగ నిబద్ధత అనేది ఒకటి ఉంటుంది అలాగే తాలూకు నిబద్ధత కూడా ఒకటి ఉంటుంది నిబద్ధత అంటే నైతికత కాదు నిబద్ధత అంటే మీరు మీకోసం ఒక పరిస్థితిని సృష్టించుకోవడం అది మీకు ఉత్తమమైన పని చేయగలగాలి అందువల్ల నిబద్ధత అంటే ఉదాహరణకి నా శరీరానికి ఒక నిబద్ధత ఉంది అంటే అది బలంగా ఇంకా చాలా విషయాల పట్ల నిరోధక శక్తి కలిగి ఉండాలవునా అర్థం నేను నైతికంగా ఎక్కడో ఇరుక్కున్నాను అర్థం కాదు కాబట్టి నేననేది ఈ సందర్భంలో నిబద్ధత అని నేను అనే మాటకి అర్థం మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి నిబద్ధత అని మనం మాట్లాడుకుంటున్నది ఈ ఉన్న బలం అనే కోణంలోనుంచి కాబట్టి అది నిజమైతే ఈ విషయం నిజమేనా అంటే మీకు మీ బామ్మ ఎలా ఉండేవారో తెలుసా గుర్తున్నారా లేదు కానీ ఆవిడ ముక్కు మీ ముక్కు మీద కూర్చునుంది శరీరానికి జ్ఞాపకం ఉంది కదా మీ శరీరానికి మీ తాత ముత్తాతలు గుర్తుంటారు కొన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా నా శరీరం అని మీరు దేన్నైతే అంటున్నారు అది ఒక జ్ఞాపకాల పుట్ట అవునా కాదా జ్ఞాపకాలా కాదా చూడండి మీరు నేపాల్ నుంచి షిల్లాంగ్కి వచ్చారు ఇక్కడ మీరు తినే ఎక్కువ శాతం మేఘాలయ ఆహారం వల్ల మీ పోలికలు ఏమీ మారవు ఎందుకంటే మీ శరీరం గుర్తుపెట్టుకుంటుంది మీ జన్యుక్రమం ఏంటో బాగా గుర్తుపెట్టుకుంటుంది ఏమైనా సరే ఒకవేళ మీరు ఆవుల ఆహారమో లేదా కుక్కల ఆహారమో తిన్నా కూడా మీ శరీరం తికమకపడి కుక్కగానో ఆవుగానో మారిపోదు ఎందుకంటే పరిణామక్రమ జ్ఞాపకాలు దీనిలో ఉన్నాయి మీరు ఏం చేసినా అది తికమకపడదు అవునా నేను కుక్కని అని మీరు అనుకుంటూ కుక్కలాగా మొరగడం మొదలుపెట్టినా సరే శరీరం మాత్రం మారదు అవునా కదా మానసికంగా జరగచ్చు కాని శరీరానికి మాత్రం ఎంతో వేళ్ళూనుకుపోయిన జ్ఞాపకాలు ఉంటాయి మీకున్న శరీరం అంతా ఎంతో నిబద్ధత కలిగిన జ్ఞాపకాలు ఉంటాయి ఆ జ్ఞాపకాల నిబద్ధత గనుక అది కోల్పోతే అప్పుడు మీరే గమనిస్తారు అది ఎన్నో ఇతర విషయాల ప్రభావానికి లోనవుతుంది ఇప్పుడు ఈ శరీర లక్షణం ఎలాంటిదంటే మీరు ఒక స్థాయి నిమగ్నతతో తాకే ఏ వస్తువైనా సరే సహజంగానే ఆ జ్ఞాపకాలను గ్రహిస్తుంది మానసికంగా కాదు శారీరకంగా ఆ జ్ఞాపకాలను గ్రహిస్తుంది సంప్రదాయపరంగా మనం దీన్నే రుణానుబంధం అంటాం మీరు ఆ మాట విన్నారా రుణానుబంధం దీని అర్థం ఏంటంటే భౌతికంగా మీరు పోగు చేసుకునే జ్ఞాపకమని ఎందుకని కొంతమంది మనుషుల మీరు మనుషుల్లో గమనించే ఉంటారు ఉదాహరణకు వాళ్ళు వాళ్ల ఇళ్లలో చాలా మంది ఒకే చోట్లో కూర్చుంటారు ఎక్కువగా ఇంట్లో ఉండే పెద్దవాళ్లు చేస్తూ ఉంటారు అలాగా వాళ్ళు రోజూ ఒకే చోట కూర్చుంటూ ఉంటారు మరొక చోట కూర్చోని కూర్చోరు ఎప్పుడైనా గమనించారా మీ కుక్క కూడా ఒకవేళ అది ఇక్కడ కూర్చోవాలంటే ఇలా వచ్చి అక్కడ వాసన చూసి ఇక్కడ వాసన చూసి రకరకాల వెతికిన చోట అలా నాలుగైదు చోట్ల చూసి ఒకే ఒక్క చోటును వచ్చి కూర్చుండిపోతుంది తర్వాత మీరు దాన్ని అటూ ఇటూ పరిగెత్తించినా అది తిరిగి తిరిగి వచ్చి అక్కడే కూర్చుంటుంది ఎందుకంటే జ్ఞాపకాలుంటాయి ఇవాళ మనకి ఫోరెన్సిక్ పరికరాలున్నాయి ఉదాహరణకి మీరు ఇక్కడ కూర్చున్నారు కాసేపు తర్వాత వెళ్లిపోయారు అనుకుందాం ఒక రెండో మూడో ఎనిమిది గంటల తర్వాత అయినా కూడా వాళ్లు వస్తే ఒక కుక్కని తీసుకుని కాదు కుక్కకి అది క్షణాల్లో పని అనుకోండి వాళ్ళు ఆ పరికరాలతో ఇక్కడికి వచ్చి ఈ కుర్చీని పరిశీలిస్తే ఇక్కడ కొన్ని గంటల క్రితం కూర్చున్నది మీరే కాని మరెవరో కాదని వాళ్లు చెప్పేయగలరు కాబట్టి జ్ఞాపకాలేనేవి ఉన్నాయి మీరు ఎక్కడ కూర్చున్నా నుంచున్నా ఏది తాకినా ఒక జ్ఞాపకం పోగై ఒక లావాదేవీ నిరంతరం జరుగుతూ ఉంటుంది మీరైతే నేపాల్ నుంచి వచ్చారు కాని భారతదేశంలో ఈ పద్ధతి ఉంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇంకా ఉంది ఇక్కడి మనుషులు మరొకరికి ఉప్పుని చేతితో ఇవ్వరు ఆ విషయం మీకు తెలుసా ఇక్కడ కూడా అది ఎవరైనా ఉప్పిస్తే అక్కడ పెట్టండి అంటారు ఎందుకంటే కొన్ని పదార్థాలు తక్కిన వాటికంటే జ్ఞాపకాలను ఎక్కువగా ప్రసారం చేస్తాయి ఉప్పు నువ్వులు నిమ్మకాయలు ఇవి గనక ఇస్తే కొంచెం సంప్రదాయంగా ఉండేవాళ్లు అక్కడ పెట్టండి నేను తీసుకుంటాను అంటారు ఎందుకంటే వాళ్ళు మీతో రుణానుబంధం పెంచుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు భారతదేశంలో మీరు కొంచెం పెద్దవాళ్లతో చేయి కలపాలని చూస్తే కూడా వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ ఉంటారు మీకు ఎందుకంటే వాళ్లకి మీతో రుణానుబంధం పెంచుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే మీ శరీరంలోని జ్ఞాపకాల సమగ్రతను ఏ విధంగా ఉంచుకోవాలనుకుంటున్నారంటే అవి ఇతర విషయాలు ఆకర్షించకుండా ఉంచడం మీరొక సమగ్రమైన జీవితంగా ఉండడం మీ జీవితాన్ని మీరు ఒక అవకాశంగా మలుచుకునే క్రమాన్ని మీరు పెంచుకోదలుచుకుంటే అప్పుడు మీరు మీ జ్ఞాపకాల నిబద్ధతను కాపాడుకోవాలి రుణానుబంధం అంటే ఇదే మీ శారీరక జ్ఞాపకాలను మీరు అతి తక్కువగా ఉంచుకోవడం ల లైంగిక సంపర్కం అది ఎలాంటిదంటే దానివల్ల ఒకరి నుండి ఇంకొకరికి ఎంతో ఎక్కువ జ్ఞాపకాల మార్పిడి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడే కాదు ఏ సమాజంలో అయినా సరే ప్రజలు ఇది గమనించారు దాన్ని ఎంత తక్కువగా ఉంచితే అంత మంచిదనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు మీరు దాన్ని గనుక సంక్లిష్టం చేస్తే మీరు స్థిమితంగా ఉండడం కష్టంగా మారుతుంది కొంతకాలానికి అది మీకే కనిపిస్తుంది ట్ బి నో లైఫ్ మీకు సుఖం ఉంటుంది కానీ ఆనందం ఉండదు మీరు మనుషులను గమనించొచ్చు నేను చెప్పానని నమ్మకండి మీరు ఆ వ్యక్తుల్ని గమనించండి వాళ్లకి సుఖం దక్కుతుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ గమనిస్తే వారు ఆనందంగా ఉండకపోవడం చూస్తారు ఎందుకంటే అదనపు జ్ఞాపకాల వల్ల ఆ హాయిపోతుంది కేవలం లైంగిక సంపర్కం వల్లే కాదు మీరు చేసే అనేకమైన విషయాల వల్ల కూడా ఇది జరుగుతుంది ప్రస్తుతం మీది మీకు పాశ్చాత్య సమాజాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలు సద్గురు నా హగ్గేది అని అడుగుతారు దానికి నేను అది మీ దగ్గరే ఉంటుంది చూసుకోండి అంటాను అది నా ఉంటుంది అంటాను అదేదో మీకు ఎవరి పట్ల చాలా ఆప్యాయత కలిగి హగ్ చేసుకోవడం కాదు అది ఎలా తయారైందంటే నిరంతరం ఎవరో ఒకరిని ముట్టుకుంటూ ఉండాలనిపించడం ఇవాళ మానసిక నిపుణులు ఈ లక్షణాన్ని శోధన చేసి చెప్తుందేంటంటే వ్యక్తులను చిన్నతనంలో వాళ్ల తల్లిదండ్రులు సరిగ్గా తాకక అలా జరుగుతుంది అని అంటున్నారు అందుకే వాళ్లు పెద్దయ్యాక ఎప్పుడూ ఎవరో ఒకరిని తాకాలని తాపత్రయపడుతుంటారట చూడండి ఈ విషయాలన్నీ ఒకరి జీవితంపైన ఎంతో తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఒక బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా స్పర్శ ఎంత ఉంది అనే విషయమే రేపు ఆ బిడ్డ పెద్దయ్యాక ఎంత శారీరక స్పర్శను కోరుకుంటాడు అనే విషయాన్ని నిర్ణయిస్తుంది ఇంకా ఆ సమయంలో ఒక బిడ్డ తన తల్లి నుండి గ్రహించే జ్ఞాపకాలు ఎందుకంటే బిడ్డకు నాలుగున్నర ఏళ్లు వచ్చేదాకా కూడా శక్తిపరంగా అది తల్లి శరీరం నుండి వేరైన జీవితం కాదు అది ఇంకా తల్లి శరీరానికి అనుసంధానమై ఉంటుంది నిజానికి మనం గనుక సహజ పద్ధతిలో ఆలోచిస్తే వాళ్ళు అప్పటికీ ఇంకా తల్లిపాలు తాగుతూ ఉండాలి అందుకే వాళ్ళు తల్లి నుండి వేరే ఉంటారు నాలుగున్నర ఏళ్ల వరకు కూడా అంతే అందువల్ల వాళ్ల శక్తి పక్వం కాదు ఆ సమయంలో తల్లి నుండి బిడ్డకు అందే జ్ఞాపకాలు ఎంత ఎక్కువగా ఉంటే బిడ్డ అంత బాగా బలంగా ఉంటుంది కాని ఒకసారి బిడ్డ బయటపడడం మొదలుపెట్టి ఒక స్వతంత్ర జీవితంగా మారుతూ ఉంటే జీవితం తనంతట తానే సర్దుకుంటుంది చూడండి చాలామంది నా వచ్చి సద్గురువు నా కూతుర్ని ఆశీర్వదించండి కొడుకుని ఆశీర్వదించండి అంటారు నేను వేసే మొదటి ప్రశ్న ఏంటంటే వయసెంత అని ఏ పదిహేనో పదహారో పద్దెనిమిదో అయితే సరే కానీ వాళ్ల వయసు ఇరవై ఒకటి పైనుంటే మాత్రం కుదరదు అని చెప్తాను ఎందుకంటే నేను ఆశీర్వదించినా అది మీ పిల్లలకే చేరదు మీకింకా వాళ్లు నా పిల్లలే కదా అని అనిపించొచ్చు కానీ జీవితపరంగా చూస్తే వాళ్లు మీ నుండి పూర్తిగా వేరేపోయారు సాధారణంగా మానవ జీవితకాలం సుమారుగా ఎనభై నాలుగేళ్లు అనుకుంటే అది వెయ్యి ఎనిమిది చాంద్రమాన చక్రాలను పూర్తి చేస్తుంది చంద్రుడి గమన చక్రాన్ని ఇంకా మన శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది మన తల్లుల శరీరాలు ఆ చంద్రుడి గమనాన్ని అనుసరించి ఉన్నాయి కాబట్టే మనం ఈ భూమి మీద ఉన్నాం లేకపోతే మనం పుట్టేవాడమే కాదు అవునా అందువల్ల ఒక సంపూర్ణ జీవితం అంటే వెయ్యి ఎనిమిది చాంద్రమాన చక్రాలు పూర్తి చేయడం అది సుమారుగా ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగేళ్లుగా ఉంటుంది అందుకే ఒక వ్యక్తి ఎనభై నాలుగేళ్లు దాటితే దాన్ని సంపూర్ణ జీవితం అని అంటారు అందులో మొదటి వంతు జీవితం మాత్రమే తల్లిదండ్రులతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి ఆ తర్వాత బిడ్డ తనకి తానుగా వేరు కావాలి ఎందుకంటే శక్తిపరంగా మీరు ఇక ఆ రెండు జీవాలని ఒకటిగా చూడలేరు మీరు గనక అప్పటికీ ఒక బలమైన నిబద్ధత సృష్టించుకోకపోయి ఉండనట్లయితే మీరు మరో శరీరం కోసం తపన పడుతూ ఉంటారు హార్మోన్ల ప్రభావం కొంచెం ఎక్కువ ఉండొచ్చు పదిహేను నుండి ఇరవై ఏళ్ల వరకు ఎక్కువగా ఉన్నా కూడా ఒకరితో ఉండాలని వాళ్లని తాకాలనే కోరిక ఇరవై ఒకటి దాటాక పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఒక శాటిలైట్ లాగా తల్లి నుండి విడిపోయిన శాటిలైట్ లాంటివారు మదర్బోర్డ్ నుండి విడిపోయారు మీరు ఇప్పుడు ఇక వేరే ఏదో ఒక దానితో కలవాలని చూస్తారు మీకు కాస్త నిబద్ధత దొరికే వరకు ఇలాగే ఉంటారు అందుకే పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల వరకు ఒక వ్యక్తి చాలా సాధన చేసి తన శరీరాన్ని బలంగా పెంచుకోవాలి అప్పుడు మీరు మరొకరితో లేదా మరొక దానితో కలిసేందుకు తహతహలాడరు మీరు చేసే పని స్పృహతో ఉండాలి మీరొక భాగస్వామిని ఎంచుకుంటే అది స్పృహతో చేయాలి అది గనుక ఒక నిర్బంధ ప్రక్రియగా ఉన్నట్లయితే అప్పుడు మీరు దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇది నైతికత గురించిన ప్రశ్న కాదు అదేదో ఇది పాపం అది పాపం అని కూడా కాదు మీ జీవితంలో మీ ప్రాధాన్యాలు ఏమిటి అనేదే ప్రశ్న మీ జీవితాన్ని ఉన్నతమైన సంభావ్యత వైపుకి తీసుకువెళ్లే విధంగా ఎదగడం మీ ప్రాధాన్యమైతే మీరు స్పృహతో ఉండాలి లేదు ఎలాగోలా జీవించి వెళ్లిపోవాలనుకున్నారనుకోండి మిమ్మల్ని నిరాశపరుచుంటే నన్ను క్షమించండి లేదు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పారు ధన్యవాదాలు